हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू मई चैनल। नैन मिराज ने स्पेषल लाग् चयबोना आ लाग् चला आर्टिस्टिक संबंधी लाग् सो ई लाग् अंत मत आर्ट अंड पिक्चरइजेशन स्केचिंग इवन उ सो इत जो एमता सो लेट्स गो फ्रेंड्स। फ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బయలుదేరాను అన్నమాట। సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది నేనైతే మీకు ఇప్పుడు ఈ జర్నీ లోనే నేను మీకు మొత్తం డీటెయల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఫ్రెండ్స్, మీరందరూ చిన్నప్పటి నుంచి వినే ఉంటారు బాపు గారి బొమ్మలు, బాపు గారి బొమ్మలు అని అంటారు కదా। సో బాపు గారి బొమ్మలు ఎంత ఫేమస్, సో ఆయన వచ్చేసి ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, మూవీ ఫిల్మ్ డైరెక్టర్ అన్నమాట। सो आये तीस मूवी नैन पेरू चाहा सो कोई मैं चला नचुटाई एंकंटे ओल ओल अटे ट्वेंटी इयर्स बैक फिल्म चूसा वाले मतमु बापूगारी सिम बापूगारी बोमल चाल बस सो अच्छे पेली पुस्तक राधा गोपाल इलांट इन सूपर हिट मूवीस उन्माट अंड बालय बाबूदी श्रीरामराज्य सो इला चला मूवीस आयनते आये सपोर्ट। सो बोमल की यानी बैकग्राउंड डिजाइन यानी वोटनी सो इपड़ मैं लक्ष्यपुर एंटर अवतना अंड फ्रेंड्स ने चपदल ने इंतक वीडियो चेयले अंत ने बैठक रिलेटिव्स यानी फ्रेंड्स यानी अड़ा दाका वीडियो वीडियो चेयर आपेशन अगर सो दाने रीजन एंटे नैन वन इयर बैक केरला केरला फोटोग्रफी अंड सिनेमाटोग्रफी ना सो वेट कार्यकान बट अनफॉर्चुनेटली ना कार ऐक्सीडेंट बट नएम कहना कार बैक साइड मतम डैमेज फ्रेंड्स नुज्जु नुज्जुई सो कार डैमेज वाला ने अंत मैं डिस्टर्बी प्लस फोटोग्रफी अंड सिनेमाटोग्रफी ने वर्क चाला बिजी उ नेनైతే ఎటువంటి లాక్స్ అయితే నేను చేయలేదు బట్ నేను లాక్స్ చేయకపోయినా గానీ నా నేను చేసిన ఓల్డ్ లాక్స్ ఇంకా చూస్తూ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా మీ అందరికి చాలా చాలా థాంక్స్ ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడైతే నేనైతే చెప్పాను మీకు బాపు గారి బొమ్మల ప్రదర్శనకి మనం వెళ్తున్నాము। సో ఈ బాపు గారి బొమ్మల ప్రదర్శన ఎక్కడ జరుగుతుంది అంటే మన గుంటూరులోని బృందావన గార్డెన్స్ లో లైబ్రరీ ఉంది ఫ్రెండ్స్, గవర్నమెంట్ లైబ్రరీ, మహిళా బాలల గ్రంథాలయము। సో దానిలో జరుగుతుందన్నమాట। సో ఇది ఎక్కడ ఉందంటే కమ్మజన సేవా సమితి హాస్టల్ కి ఆపోజిట్ లో ఉంటుందన్నమాట, బృందావన గార్డెన్స్ లో। సో మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము బృందావన గార్డెన్స్ లోని కమ్మజన సేవా సమితికి ఆపోజిట్ లో ఉన్న మహిళా బాలల గ్రంథాలయము। సో దానికైతే వెళ్తున్నాము। సో అదైతే వచ్చేసి గవర్నమెంట్ ఇది ఫ్రెండ్స్, గవర్నమెంట్ లైబ్రరీ అన్నమాట। సో అక్కడైతే ఇప్పుడు మధుర ఆర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు। సో ఎవరు పెడుతున్నారు మీకు అంత ఐడియా ఉంది కదా, నేను ఇప్పుడు మీకు చెప్పాను మధుర ఆర్ట్స్ వాళ్ళు అంటే దాని ఓనర్ వచ్చేసి మధు గారు అన్నమాట। సో మధుర ఆర్ట్స్ వాళ్ళు అయితే మాత్రము అక్కడ అంటే ఇది వచ్చేసి ఆర్ట్ స్కూల్ ఫ్రెండ్స్, సో మధుర ఆర్ట్ స్కూల్ అన్నమాట। సో ఆర్ట్ స్కూల్ వాళ్ళు బాపు గారి మీద ఉన్న ఇష్టంతో ఈరోజు బాపు గారి జయంతి 15వ తారీఖున, సో బాపు గారి జయంతి సందర్భంగా వాళ్ళు వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టారు ఫ్రెండ్స్, అంటే బాపు గారి బొమ్మలది స్టూడెంట్ గీసిన బొమ్మల్ని ఎగ్జిబిషన్ చేశారన్నమాట అక్కడ। సో ఇప్పుడైతే మనం అది చూడటానికి వెళ్తున్నాము। ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఒకప్పుడు బాపు గారు గీసిన బొమ్మలే, కాకపోతే ఆ బాపు గారు గీసిన బొమ్మల్ని స్టూడెంట్స్ వాళ్ళకున్న ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్, ఇన్స్పిరేషన్, ఇంట్రెస్ట్ తో సో వాళ్ళైతే ఆ బాపు గారి బొమ్మలు గీయడం జరిగింది। సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత నేను మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తాను, ప్రతి ఒక్క బొమ్మ చూపిస్తాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫోటో నేను మీకు చూపిస్తాను ఎంత బాగా చేశారో పిల్లలు ఏంటి అనేది। సో స్టూడెంట్స్ అంటే ఆర్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది। సో ప్రతి ఒక్కళ్ళు ఆర్ట్ని ఇష్టపడేవాళ్ళే ఉంటారు, సో అలా ఆర్ట్ని ఇష్టపడే వాళ్ళు దాన్ని హాబీగా మార్చుకుని సో ఎలాగైనా సరే మనం కూడా మంచి ఆర్ట్స్ వేయాలనుకున్న వాళ్ళు కొంచెం డెడికేషన్ తోటి నేర్చుకుంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళు నేర్చుకున్నది ఎక్కడంటే మధుర ఆర్ట్ స్కూల్లో నేర్చుకున్నారు। సో అక్కడ నేర్చుకుని బాబు గారి బొమ్మలను వేసి సో ఈరోజు ప్రదర్శన చేశారన్నమాట। సో మనమైతే వెళ్ళేసి ఇప్పుడు చూడబోతున్నాము, సో లెట్స్ గో ఫ్రెండ్స్। మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట, ఇదిగోండి ఇక్కడైతే పానీపూరి బండి ఉంది కదా, సో ఈ పానీపూరి బండి దగ్గర ఫుల్గా ఉంటుందన్నమాట। సో ఇదిగోండి జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు,
सो महिला बालल ग्रंथालय बृंदावन गार्डन्स गुंटूर इपड़ मन लपल्लेसे बाबूगार बोमल एला उन्नीस चक्म सो लाइट्स गो फ्रेंड्स मेरते इन चूस मदर आर्ट स्कूल वालू निर्वहित बापूगारी बोमल प्रदर्शन सो इकड़ते स्कूल ने इक अभी उन्मा ड्राइंग्स पेंटिंग्स क्राफ्ट वर्क्स एंड गुड हैंड राइटिंग टिप्स अभी उन्ई सो किंदते स्पेशल क्लासेस उ फैब्रिक ग्लास पॉट तंजोर पेंटिंग्स एंड रेजिन आर्ट वर्क सो मनमे लपल्लेदा सो प्रती इकड उन्नी स्टूडेंट वर्क सो मनमे चूसी नचते वाल कांप्लीमेंट इदा सो लेट्स गो इनसाइड కాలంలో ఎంతమందికి తెలుసు బాపుగారు ఎవరనేది సో బాపుగారు ఎవరంటే ఇదిగోండి ఈయనే బాపుగారు సో ఈ రోజు ఆయనకు జ్ఞాపకార్థంగా అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా సో ఇక్కడైతే బాపుగారి ఆర్ట్స్ మొత్తము స్టూడెంట్స్ చేసి దాన్నైతే ఎగ్జిబిట్ చేస్తున్నారన్నమాట సో ఇక్కడ స్టూడెంట్స్ ఎవరున్నారో నేను ఒకసారి వాళ్ళని అడుగుతాను అడిగేసేసి దాని బట్టి నేను మీకు ఇప్పుడు ఆర్ట్ వర్క్స్ మొత్తం నేను మీకు చూపిస్తాను సో వన్ బై వన్ వన్ ఫోటో అయితే నేను మీకు పర్టికులర్గా నేను మీకు ప్రతి ఒక్కటి డిస్ప్లే చేస్తాను అన్నమాట ఇవన్నీ స్టూడెంట్స్ వర్క్స్ చూసారు కదా అంత నీట్గా వేసారు సో ఇవంతా అయితే మాత్రం స్టూడెంట్స్ వర్క్సే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్నే అడిగి తెలుసుకుంటాను ఎలా వేశారు ఏం యూజ్ చేశారు అనేది సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి కారణమైంది అయితే మాత్రం మధు ఆర్ట్ స్కూల్ అనమాట ఇదిగోండి మన ఎదురుగా అయితే ఉన్నారు మధు ఆర్ట్స్ స్కూల్ ఓనర్ మధు సార్ సార్ ఇది స్టార్ట్ చేసి ఎంత కాలమైంది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 1995 ఓకే 1995 అయితే స్టార్ట్ చేశారన్నమాట సో మీరు అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళు ఇక్కడ మీకు డిగ్రీ లా ఇస్తున్నారా లేదంటే మీరు స్టడీ చేస్తూ అలా ఫ్రీ టైంలో వచ్చి నేర్చుకునేలాగానే ఉంటుంది అట్ ది సేమ్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజీలా కూడా రన్ చేస్తాము మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి రెగ్యులర్ క్లాసులు ఉంటాయి అట్ ది సేమ్ టైం సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులు పీజీ కోర్సులు కూడా ఉంటాయి సో ఎవరికి ఏది కావాలన్నా కూడా అది మనం ఇస్తాం మనం ట్రైనింగ్ ఇస్తాం మధు ఆర్ట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే వీళ్ళందరూ అన్నమాట సో ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఫోటోస్ అండ్ ఈ ఆర్ట్ వర్క్ అంతా ఈ స్టూడెంట్స్ వర్క్ అనమాట సో వాళ్ళైతే ఎంతో కష్టపడి సో ప్రతి ఒక్కటి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఇన్స్పిరేషన్స్ తోటి ఈ బొమ్మలన్నీ గీయడం అయితే జరిగింది సో సార్ మీ మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి బాబు గారి గురించి బాబు గారితో నాకు 2004 పరిచయం జరిగిందండి చెన్నైలో టీ నగర్లో ఆయన స్వగృహానికి వెళ్ళాను వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను సో అట్లా నేను కొంత ఆయన ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నాను లైన్ ఆర్ట్ ఎక్కువగా చేస్తారు ఆయన ఆ లైన్ ఆర్ట్లో కూడా క్లాసికల్కి సంబంధించి భాగవతం భారతానికి సంబంధించింది మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు ఆయన సో అది నాకు ఇంకా కొంచెం ప్లస్ కూడా అయింది నేను టీచింగ్ చెప్పడానికి సో నేను టీచర్ని కాబట్టి ఆర్టిస్టులని మన దగ్గర నుంచి తయారు చేస్తూ ఉన్నాను సో ఆ రకంగా కూడా మనకి మంచి గుర్తింపు లభిస్తూ ఉంది అట్ ది సేమ్ టైం ఇవన్నీ కూడా వాటర్ కలర్సేనండి బాబు గారు ఎలా అయితే ఆయన ఏ పేపర్ అయితే తీసుకొని ఎలాంటి కలర్స్ అయితే ఉపయోగించారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి కలర్సే మనం వాడాము వాటర్ కలర్స్ సింగిల్ లైన్ డ్రాయింగ్తోనే చేశాము సో చేసింది కూడా మా స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళు నా పేరు కౌముది నా పేరు రాధిక అమూల్య హారిక సో మీరైతే ఇప్పుడు నేమ్స్ అయితే విన్నారు సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్క స్టూడెంట్ వాళ్ళ వాళ్ళ నేమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సో వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు ఏంటి అనేది సో ఇప్పుడైతే నేను మీకు డీటెయిల్గా ఒక్కొక్క ఫోటో నేను సపరేట్గా నేను మీకు చూపిస్తాను సో ఇదైతే మీరేసారండి సో ఏమేమి యూజ్ చేశారు మీరైతే ఓకే ఓన్లీ బ్రషెస్తోనే యూజ్ చేశారా ఓకే ఫస్ట్ పెన్సిల్ తీసి దాని తర్వాత మొత్తం వాటర్ కలర్స్ అండ్ బ్రషెస్ యూజ్ చేసి ఆ పెయింటింగ్ అనేది చేశాం ఫ్రెండ్స్ నాకైతే ఇది బ్రషెస్తో వేసినట్టు అనిపించట్లేదు ప్రింట్ పెట్టినట్టు అనిపిస్తుంది అచ్చు ప్రింట్ తీసినట్టుగా వేశారు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి
సో హనుమాన్జీ బొమ్మ వేశారు రాధిక వచ్చేసి. సో మీరైతే కొంచెం అంటే ఇది ఈ బొమ్మ మీరు ఎందుకు వేయాలనిపించింది అనేది మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫ్రెండ్స్ తనైతే చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాడు, అంటే కెమెరా షై ఉన్నట్టుంది ఎక్కువ. సో ఇక్కడైతే మీరు చూస్తున్న బొమ్మలో హనుమంతుడు రామనామ పారవశ్యంలో ఉన్నాడు. సో ఫుల్ ఏంటో ఏమంటారు బట్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మధు గారు వేసింది. ఓకే, మధు గారి గురించి చెప్పవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ రాధిక. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే యశోద కృష్ణుల బొమ్మ అనమాట. సో యశోద కృష్ణుని ఎంత గారాభంగా కానీ ఎంత జాగ్రత్తగా పెంచిందో అండ్ ఆ ప్రేమ అయితే మాత్రమో ఈ బొమ్మలో మనకైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఈ బొమ్మ వేసిన వాళ్ళైతే మాత్రం రాధిక. ఇది ఓకే చెప్పు. యశోద కృష్ణ అండ్ బలరామ ఇది వచ్చేసి పేరెంట్స్ అండ్ బ్రదర్స్ లవ్, వాళ్ళని లోల పాట పాడిస్తూ ఆడిస్తూ నిద్రపుచ్చుతుంది. సో అది అయితే మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు తన గీసిన బొమ్మ గురించి. సో వన్ బై వన్ ఇప్పుడు నేనైతే మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను అనమాట. సూపర్, ఇది కూడా కౌముది చేసింది, సూపర్ ఉంది. భద్రాచలంలో రాముల వారు ఎలా ఉంటారో సేమ్ పిక్చర్. ఇవి ఆర్ట్స్ అంటే పెన్సిల్ కానీ స్కెచ్ కానీ పెయింట్ కానీ వేయాలన్న ఇంట్రెస్ట్ ఏజ్లో వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి లైక్ డ్రాయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ఫ్యాషన్ డిజైనింగ్ నా ఏం, సో దానికి కూడా డ్రాయింగ్ కంపల్సరీ కదా. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలో యశోద పాలు పితుకుతుంది అండ్ కన్నయ్య వెయిట్ చేస్తున్నాడు పాల కోసం. వెన్న కోసం ఓకే, ఎందుకంటే డైరెక్ట్ వెన్న రాదుగా. ఓకే రాధిక, మీరు ఇప్పుడు చూస్తున్నది రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అన్నమాట. సో మ్యాక్సిమం బాపు గారు ఎక్కువగా తీసుకున్న ఇన్స్పిరేషన్స్ వచ్చేసి మహాభారతము రామాయణము పురాణాలు వీటిలో నుంచి ఎక్కువ బాపు గారి చిత్రాలంకరణ ఉంటుందన్నమాట. సో చూశారు కదా ఇదైతే కృష్ణుడిది. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కటి వాటర్ కలర్స్ యూజ్ చేశారు అండ్ ప్రతి ఒక్క ఎండ్ వచ్చేసి అంటే లైన్ ఎండ్ వచ్చేసి ప్రతి ఒక్కటి వీళ్ళు బ్రష్ యూజ్ చేశారనమాట. సో బ్రష్తో చాలా అందంగా వీళ్ళైతే ఈ బొమ్మలను అయితే గీయడం జరిగింది. సో నాకు తెలిసిన వరకు ఈ బొమ్మ అయితే రాధాకృష్ణుల బొమ్మ. చ
చెప్పండి. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న బొమ్మ వచ్చేసి శ్రీకృష్ణుడు సత్యభామ బొమ్మ అన్నమాట. సో సత్యభామ రాక్షసుడితో యుద్ధం చేస్తున్న టైంలో శ్రీకృష్ణుడు సొమ్మసిల్లిపోయి రథవన పడిపోతారు. సో ఆ టైంలో కోపం వచ్చిన సత్యభామ ఒక్కసారిగా బాణం తీసుకుని ఇలా యుద్ధ రంగంలోకి దిగుతుందన్నమాట రాక్షసుడితోటి. సో ఆ బొమ్మ అయితే ఇది. ఈ బొమ్మ వేసిన వాళ్ళు రాధిక. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సుగ్రీవుడు, హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు అన్నమాట. ఈ బొమ్మ గీసిన వారు రాధిక. సో ఈ బొమ్మ అది మీరు చెప్తేనే బాగుంటుంది. కౌముది, ఇప్పుడు నువ్వు గీసిన బొమ్మ రామాయణంలో ఏ సంఘటనకు సంబంధించింది? ఫస్ట్ ఈ పిక్చర్లో వచ్చేసి రాముల వారు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు ఉన్నాడు. ఇది ఎప్పుడంటే రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు ఆ యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళంతా సిద్ధంగా ఉండి ప్లాన్ చేసుకుంటున్న టైంలో ఈ పిక్చర్ అన్నమాట. సో మీరు చూసారు కదా, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. సో యుద్ధానికి వెళ్ళే ముందు రాముడు తన అయితే వివరణ ఇస్తున్నాడు అనమాట యుద్ధం ఎలా చేయాలి ఏంటి అనేది. సో దాని గురించి మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కౌముది. వెంకటేశ్వర స్వామి గారి దగ్గర కూర్చొని ఏమయ్యా నా గురించి నీకు తోచింది ఏదో నీకు తెలిసింది ఏదో చెప్పండి అయ్యా నా గురించి అని చెప్తే ఆయన మీ గురించి చెప్పడానికి ఇంత అంతా కాదు, మాటల రూపేణా చెప్పలేను, పద్య రూపేణా చెప్పలేను, పాటల రూపేణా చెప్తానని చెప్పి పాట పాడుతూ ఉంటే ఆయన చిన్నపిల్లోడు అయిపోతాడు. పద్యాలు పాటలు అవన్నీ పాడుతూ ఉంటాయి. ఆ చిన్నపిల్లోడిగా అయిపోయి వింటూ ఉంటాడు అని తన్మయత్వంతో వెంకటేశ్వర స్వామి. సో ఆ సంఘటన అదనమాట. సో నాకైతే చూడగానే అంత ఈజీగా అర్థం అవ్వలేదు, బట్ మధు గారు ఎంతో డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడైతే నాకు కూడా ఒక ఐడియా వచ్చేసింది అనమాట ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఈ బొమ్మ గీసిన వారు అయితే మాత్రం అమూల్య. సో తినే అమూల్య, అమూల్య మీది ఇప్పుడు స్టడీస్ ఏమైపోయినాయి, సో దీని మీదకి ఎలాగా రావాలని ఇంట్రెస్ట్ వచ్చింది? ఇది ఇంట్రెస్ట్ అనేది లేదండి, చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అనేది ఇంట్రెస్ట్. సో ఫ్రీ టైంలో గీసుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పుడు ఏమైనా కోర్స్ చేస్తున్నారా? మొన్నే డిఎఫ్ఏ చేశానండి. డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, బీటెక్ అయిపోయింది, తర్వాత డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. చూసారు కదా మీరైతే, యాక్చువల్గా ఇప్పుడు మనలో ఉన్న ఆర్ట్స్ని బయటకు తీసుకురావడానికి ఏజ్తో సంబంధం లేదు, ఏజ్ కానీ లేదంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మనమైతే మనలో ఉన్న ఆర్ట్స్ని మన ఐడియాలజీ, మన ఇంట్రెస్ట్ దాని ప్రకారం మనము దాన్ని బయటకు తీసుకురావచ్చు. సో కొంచెం హార్డ్ వర్క్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఆర్ట్ అనేది చాలా బాగా వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాము సమాజంలో యువత ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్ళాలనేది మనం గమనిస్తుంటే ఈ ఇక్కడున్న చిన్నారులు వాళ్ళ చిన్న ఏజ్లోనే వాళ్ళ చదువుతో పాటు వాళ్ళకున్న కళాత్మకతను మాటల రూపణ కాదు కానీ దృశ్య రూపంగా ఈ విధంగా వీళ్ళ చిత్రాల ద్వారా మనకి ఎంతో సమాజానికి తెలియజేస్తున్నారు. ఈ ఉన్నత వైద్య చదువుకుంటూ కూడా ఇటువంటి కళల వైపు ముందుకు పయనీయటం వల్ల ఏంటంటే పూర్వం నుండి ఉన్న భారతీయ సాంస్కృతి అనేది కళ్ళకు కట్టినట్టు ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల ఈ మధుర ఆర్ట్స్ స్కూళ్ళల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాము ఎగ్జిబిషన్ ద్వారా ఏంటంటే ఇక్కడున్నది వీళ్ళు 4 మెంబర్సే కావచ్చు, ఇటువంటి వీడియో చూస్తున్న సమాజంలో ఎంతోమందికి కూడా ప్రోత్సాహకరంగా ఉంటూ ఇతరులు కూడా మంచి మార్గంలోకి వెళ్ళటానికి కూడా ఇది ఒక అవకాశంగా కూడా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో సో మనకున్న ఇంట్రెస్ట్ని మనం వదులుకోకుండా దాన్ని ఎలా కంటిన్యూ చేయాలనేది ఎంతో నీట్గా డీటెయిల్గా చెప్పారనమాట. సో ఇప్పుడైతే నేను ఈ ప్రతి ఒక్క ఫోటోని నేను మీకు షేర్ చేస్తాను అనమాట, అంటే ఈ వీడియోలోనే మీతో అంతా షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క ఫోటోని సపరేట్గా.
ఫ్రెండ్స్ ఫైనల్గా నేనైతే మొత్తం అయితే కంప్లీట్ చేశానమాట. అంటే మొత్తం అన్ని బొమ్మలు అయితే నేను చూశాను వాళ్ళు గీసినవి. సో స్టూడెంట్స్ వర్క్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ నేనైతే వాళ్ళతోనే చాలా వాటికి కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో వాళ్ళ మాటల్లోనే వాళ్ళు వేసిన ఆర్ట్ వర్క్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. అది చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మన జర్నీ అయితే అంటే ఈ వ్లాగ్ అయితే మనకి ముగిసిందనమాట. సో నెక్స్ట్ టైం కొత్త వ్లాగ్తో మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ ఫ్రెండ్స్ అండ్ బాయ్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.